హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. మనకి అమ్మమ్మలు నానమ్మలు కథలు చెప్పినప్పుడు కథ పూర్తయిన తర్వాత కథ కంచికి మనం ఇంటికి అని అంటాం, గుర్తుందా? నిజంగా కథ కంచికి చేరితే మానవ మనుగడ ఉంటుందా? కథ కంచికి ఎప్పుడు చేరదు, చేరకూడదు. ఎందుకంటే కథ కంచికి చేరితే మనం ఉండం, లోకం ఉండదు, ప్రపంచమే ఉండదు. ప్రపంచమే పెద్ద కథా వస్తువు. కథ ఎప్పుడు సజీవంగా ఉంటుంది, ఉండాలి. ఎందుకంటే కథలు కూడా వచ్చేవి మనిషి జీవితం నుంచే కదా. అలాంటి ఈ కథలను అన్నిటినీ ఒక చోట చేర్చి భవిష్యత్తు తరాలకు అందించాలనే ఒక బృహత్తర ఆశయంతో ముందుకెళ్తున్న ఒక మనిషి గురించే ఈరోజు తెలుసుకుందాం. చెప్పబోయే ముందు, ఈ ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సపోర్ట్ని నాకు తెలియజేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. నవంబర్ 9, 1924 బ్రహ్మరంభ పేర్రాజ్ దంపతులకు జన్మించారు కాళీపట్నం రామారావు గారు, శ్రీకాకుళం జిల్లాలో. అక్కడే తన విద్యాభ్యాసం కొనసాగించి సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డారు. 1979 పదవీ విరమణ పొందిన తర్వాత తనకిష్టమైన రచన వైపు మగ్గు చూపారు. ఎన్నో నవలలు, కథలు రాశారు. ఆయన రాసిన కథలు యజ్ఞం, అభిమానాలు, రాగమయీ, జీవధార, ఋతుపవనాలు, ఎన్నో కారాకథలు, ఇలా ఎన్నో ప్రచురింపబడ్డాయి. వీటన్నిటికంటే 1964 ఆయన రాసిన యజ్ఞం కథ చాలా ప్రసిద్ధి చెందింది. ఆ కథకి అప్పట్లో ఎన్నో అవార్డులు వచ్చాయి, కానీ ప్రభుత్వ విధానాల పట్ల నిరసనతో మొదట్లో ఆ అవార్డుని అంగీకరించలేదు కారా మాస్టర్ గారు. కానీ 1995 మళ్ళీ ఆ అవార్డు వచ్చినప్పుడు మాత్రం సందిగ్ధంలో పడ్డారు. ఆ అవార్డుని తెలుగు కథకి ఉపయోగకరంగా వాడుకోవచ్చని అవార్డును స్వీకరించి ఆ సొమ్మునే మూలధనంగా పెట్టి కథా నిలయం అనే దానికి శ్రీకారం చుట్టారు. కథా నిలయం నిజంగా తెలుగు కథకి ఒక నిలయం. అక్కడ ఉండని తెలుగు కథ అంటూ ఉండకూడదనేది ఆయన ఆశయం. ప్రచురితమైన ప్రతి తెలుగు కథకి అక్కడ ఉండాలి. కథలతో పాటు కథా రచయితల జీవిత విశేషాలు, ఛాయాచిత్రాల సేకరణ కూడా చేపట్టారు. అలా 1997 ఫిబ్రవరి 22 శ్రీకాకుళంలోని విశాఖ ఏ కాలనీలో కథా నిలయం రూపుదిద్దుకుంది. నిజంగా చెప్పాలంటే కథా నిలయం తెలుగు జాతికి కథల విశ్వవిద్యాలయం. 2 అంతస్తుల భవనంలో ఉన్న ఈ కథా నిలయంలో ఎటు చూసినా పుస్తకాలే పలకరిస్తాయి. రచనలు దూరం పెట్టి కథల సేకరణలో నిమగ్నమైన కాళీపట్నం రామారావు కారా మాస్టర్ గారు విజయం సాధించారనే చెప్పుకోవచ్చు. గురజాడ వారి కథల నుంచి నేటి వరకు ప్రతి ఒక్క కథ ఈ కథా నిలయంలో సేదతీరుతూ ఎంతోమంది కథకులను రంజింపచేస్తున్నాయి. ప్రారంభంలో 800 పుస్తకాలతో ప్రారంభమైన ఈ కథా నిలయం ఇప్పుడు వేలల్లో పుస్తకాల సేకరణ చేయగలిగింది. మనసు ఫౌండేషన్ సౌజన్యంతో ఈ కథలు అన్నింటినీ ప్రతి ఒక్కరూ అందుబాటులో తీసుకురావాలనే ఆశయంతో డిజిటలైజేషన్ కార్యక్రమం కూడా మొదలుపెట్టారు. కథానిలయం.com అనే వెబ్సైట్ని నిర్మించి అందులో ప్రతి పుస్తకం గురించి పొందుపరిచారు. ఇందులో ఈ వెబ్సైట్లో మనం ప్రతి పుస్తకం గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. తెలుగు కథ మొత్తం ఒకచోట ఉండాలనే కారా మాస్టర్ గారి ఆశయం నిజంగా అభినందనీయం. ఈ వేదిక మీదుగా వారికి నా నమస్కారాలు. శ్రీకాకుళం దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరూ కథానిలయం తప్పనిసరిగా వెళ్ళి కారా మాస్టర్ గారిని కలిసి రండి. థ్యాంక్ యూ సార్. మరిన్ని విషయాలకై ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.